హలో ఎవరివన్ వెల్కమ్ టు అగర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ వీరు కొత్త వీడియో వచ్చినా మీకోసం ఈ వీడియోలో గేదెల గురించి తెలుసుకుందాము ఈ శివ డైరీ ఫామ్ జగ్గంపేట నుంచి అయితే మనము వాళ్ళు గేదెలు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు లాస్ట్ దాకా వీడియో చూడండి అన్ని గేదెలు అయితే వీళ్ళ దగ్గర చూపిస్తాను ప్రైజెస్ వచ్చేసి వీళ్ళ దగ్గర ఎనభై వేల నుంచి వర్షాకాలం కాబట్టి రేట్లు అయితే తగ్గినాయని చెప్తున్నారు శివ డైరీ ఫామ్ వాళ్ళైతే ఇక్కడ ఎనభై వేల నుంచి మీకు లక్ష లక్ష పది లక్ష ఇరవై వేల వరకు అయితే గే గేదెలు ఉంటాయి మీకు పది లీటర్ల నుంచి పదహారు లీటర్ల వరకు మిల్క్ కెపాసిటీ డైలీ అని చూ చూసుకోవచ్చు మీరు గేదెలైతే ఎప్పుడైనా ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే వర్షాకాలంలో పెట్టుకోండి ఎందుకంటే రేటు కూడా గేదలు తక్కువ ఉంటే మంచి క్వాలిటీ గేదెలు అయితే క్వాలిటీ అయితే కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంది శివ డైరీ ఫామ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు తీసుకొని రెండు రోజులు ఉండి వాళ్ళు రూమ్ అరేంజ్మెంట్ చేస్తారు ఇక్కడ ఉండి రెండు పూటలు పాలు చూసుకున్న తర్వాతనే గేదె రేట్ అనేది మాట్లాడవచ్చు అని చెప్పడం జరిగింది ఇంకా రేట్ పరంగా వచ్చేసి మీరు మిల్క్ తీసిన తర్వాత రేట్ కూడా మాట్లాడవచ్చు ఆ విధంగా అన్ని ఐదు ఆరు ఏడు రోజుల్లో లేనట్టు ఉంటాయి కాబట్టి సెకండ్ థర్డ్ లాక్టేషన్ ఉంటే ఎక్కువ శాతం అయితే చెప్పడం జరిగింది మీకు గ్రేడెడ్ ముర్రా కావాలన్నా కూడా గ్రేడెడ్ ముర్రా దొరుకుతుంది ప్యూర్ ముర్రా కావాలన్నా ప్యూర్ ముర్రా దొరుకుతుంది అయితే శివ డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అయితే చూడండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా రెండు తీసుకున్నా నాలుగు తీసుకున్నా ఆరు తీసుకున్నా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది ఇదైతే చూడండి సెకండ్ లాక్టేషన్ ఉంటుంది గేదే మీరు క్వాలిటీ పరంగా చూసుకోవచ్చు హైట్ అండ్ క్వాలిటీ పరంగా అయితే గేదెలు చూసుకోవచ్చు కొన్ని ఫస్ట్ లాక్టేషన్ ఉన్నాయి కొన్ని సెకండ్ లాక్టేషన్ ఉంటాయి కొన్ని థర్డ్ లాక్టేషన్ కూడా ఉంటాయి మీరు మిల్కింగ్ అయితే మీరు చూసుకోవాలి ఎక్కడ మీరు ఎక్కడ చూసుకున్నా ఒకటైతే గుర్తుపెట్టుకోండి మిల్కింగ్ చూసుకోవాలి అదే శివ డైరీ ఫామ్ వాళ్ళు కూడా చెప్తున్నారు పాలు చూసిన తర్వాతనే మాట్లాడొచ్చని అది కూడా చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు మీరు అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ఇప్పుడే గేదెలు మీరు డిసెంబర్ కన్నా ముందే గేదెలు కొంటే మీకు రీజనబుల్ రేట్లో దొరుకుతాయి ఇప్పుడైతే ఇంకా రీజనబుల్ అందుకే ఎయిటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ టెన్ వన్ ల్యాక్ ట్వంటీ వరకు అయితే మీకు మంచి మంచి గేదెలు వస్తాయి అని అయితే శివ డైరీ ఫామ్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కావాల్సిన వాళ్ళు వెళ్ళండి వెళ్ళి రెండు మూడు పూటలు పాలు చూసి కూడా తీసుకోవచ్చు అన్ని రింగ్ గేదెలు ఉన్నాయి మీకు హర్యానా ముర్రా ఉన్నాయి గ్రేటర్ ముర్రా ఉన్నాయి మీరు ఎలా బడ్జెట్ మీద పెట్టుకుంటే ఆ విధంగా అయితే గేదెలు ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది మీరు బడ్జెట్ మీద డిపెండ్ ఉంటుంది అది కూడా మనము రెండు తీసుకున్న ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది నాలుగు తీసుకున్న ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఆరు తీసుకున్న ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అక్కడ నుంచి పేపర్ వర్క్ అవన్నీ చేసి ఇస్తారు చూడొచ్చు మీరు గేదెలు అయితే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఒక పదిహేను నుంచి ఇరవై గేదెలు ఎప్పుడు వాళ్ళ ఫామ్లో ఉంటాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇది కూడా ఒకసారి వాళ్ళతో డైరెక్ట్ స్క్రీన్ నెంబర్కి డైరెక్ట్ కాంటాక్ట్ చేసి వాళ్ళతో మీకు గ్రేడర్ ముర్ర కావాలా ముర్ర కావాలా అక్కడ వెళ్ళి రెండు పూట పాల్ చూసిన తర్వాత గేదెలలో ఎప్పుడైనా ఈనినకైతే తీసుకోండి అదే మీరు ఆవులలో తీసుకుంటే ప్రెగ్నెంట్ ఆవు తీసుకున్న పర్వాలందు గేదెలు మాత్రం ఈ తీసుకోవాలి ఎందుకంటే మనం మిల్కింగ్ అవన్నీ ఈజీగా చూసుకోవచ్చు ఎంత కెపాసిటీ ఉంది దాని స్కిన్ ఏ విధంగా ఉంది ఎన్నో లాక్టేషన్ ఎన్ని పనుల మీద ఉంది అడ్డర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అడ్డర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ విధంగా రోగాలు అయితే గేదెలలో ఏమి ఉండదు ఆవుల కన్నా రోగాలు చాలా తక్కువ ఉంటాయి ఎంత ప్రాబ్లం అయితే గేదెలలో ఎక్కువ రాదు ఒక మిల్కింగ్ ఇంకొకటి మనం చూసుకోవాలి దాని మిల్క్ వ్యాన్ ఏ విధంగా ఉంది అవన్నీ చూసుకోవచ్చు మిల్క్ వ్యాన్ అడ్డర్ క్వాలిటీ అవన్నీ ఈ వీడియోలో మీరు గేదెలలో అయితే చూసుకోవచ్చు ఇక్కడ ముందలు కనిపిస్తున్న గేదెలు ఇంకా మన డౌట్స్ ఉంటే శివ డైరీ ఫి డైరెక్ట్ కాంటాక్ట్ చేసి శివ డైరీ ఫామ్ వాళ్ళతో మాట్లాడి మీరు వెళ్ళి తీసుకోవచ్చు థ్యాంక్ యూ జై హింద్